కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై వాళ్ల మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కానుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గత నెలన్నర రోజులుగా జరుగుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం ఈ రోజు ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పదకొండున్నర గంటలు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా కామారెడ్డి మున్సిపాలిటీలో సమావేశం కానున్నారు మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేస్తామని ఇప్పటికే నిన్న చైర్పర్సన్ జాహ్నవి అదేవిధంగా కమిషనర్ కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు చైర్పర్సన్ జాహ్నవి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ను రద్దు చేస్తారు చెప్పి ఆ తీర్మానం చేస్తామని చెప్పి నిన్న ప్రకటన చేశారు మనం చూసినట్లయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే గత నెలన్నర రోజులుగా రైతులందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని దశల వారీగా ఆందోళన చేశారు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆ వినతి పత్రాలు సమర్పించడం అదేవిధంగా ఆ రైతులందరూ కూడా వివిధ రూపాల్లో నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేయడంతో ఇటు ప్రభుత్వం పైన అదేవిధంగా అధికారుల మీద ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు ఒకనొక దశలో ఒక రైతు ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవడం అదేవిధంగా మరొక రైతు ఆత్మహత్య యత్నం చేయడం ఈ ఆ ఉద్యమం అనేది మరింత ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆ పరిణామాలు వేగంగా మారిపోయి చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసినట్లయితే రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దశల వారీగా వివిధ నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు ఈ క్రమంలోనే నిన్నటికి నిన్నటితో ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి తొమ్మిది మంది కౌన్సిలర్లందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి నిన్నటికి డెడ్ లైన్ విధించారు అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని చెప్పి కూడా జేఏసీ భవిష్యత్ కార్యాచరణ కింద ప్రకటించింది ఇది వీటితో పాటు ఏదైతే రైతుల జేఏసీకి అనుగుణంగా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు స్పందించారు ఏకంగా బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరు మిగిలిన గ్రామాల పరిధిలో ఉన్నారో వాళ్ళిద్దరు కూడా రాజీనామాలు సమర్పిస్తూ కమిషనర్ కూడా రాజీనామాలు సమర్పించారు మరోవైపు కాంగ్రెస్ కూడా ఏదైతే మున్సిపల్ లో కౌన్సిలర్గా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సంబంధించినారో వాళ్ళు కూడా తమ రాజీనామాలు సమర్పిస్తామని ఆ రాజీనామా పత్రాలను కూడా అందించారు దీంతో కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు రాజీనామాలు సమర్పించడంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కౌన్సిలర్ల మీద ఒత్తిడి పెరిగింది ఈ నేపథ్యంలోనే ఏం చేయాలన్నటువంటి తర్జన భర్త చివరికి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ రద్దుకు సంబంధించినటువంటి తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు దీంతో గత నెలన్నర రోజులుగా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం అనేది ఒక కొలిక్కి చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు పదకొండున్నర గంటలకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు కోసం సమావేశం ఏర్పాటు చేశారు దానికి అనుగుణంగా చైర్పర్సన్ జాహ్నవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది దీనికి దీనికి నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు కానున్నారు ఈ సమావేశంలో ఈ సమావేశంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ వివాదం ఉందో ఆ వివాదం మీద కొద్దిసేపు చర్చించనున్నారు చర్చించిన అనంతరం దీన్ని రద్దు చేస్తూ తీర్మానం తీసుకున్నారు వా వాస్తవానికి ఏం జరిగింది అంటే నిన్న జాహ్నవి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పలు అంశాలను ప్రస్తావించారు ప్రధానంగా తాము ముసాయిదాకు సంబంధించి నుంచి ఎప్పుడైతే మార్చిలో మున్సిపల్ కౌన్సిల్ లో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మీద తీర్మానం చేసి దాన్ని పంపామో దాన్ని తిరిగి తమకు పంపించినప్పుడు తాము చేసినటువంటి ఆ ప్రణాళిక కాకుండా డిటీసీపీ అధికారులు కానీ ఢిల్లీకి సంబంధించినటువంటి కన్సల్టెన్సీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా మార్చేసాన్ని తాము ప్రతిపాదించిన చోట కాకుండా ఇతర చోట గ్రీన్ జోన్ కానీ ఇండస్ట్రియల్ జోన్ కానీ ఇతర ఆ అంశాలు ప్రస్తావించడం వల్లనే ఈ వివాదం తలెత్తుందని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం ఆ చైర్పర్సన్ జాహ్నవి చెప్పారు ఇదే అంశాన్ని గతంలో కూడా కామారెడ్డి ఎమ్మెల్యే గంపోగవర్ధన్ కూడా ప్రస్తావించారు దాన్ని దాన్ని అదే మరోసారి ఆ చైర్పర్సన్ జాహ్నవి పునరుద్ఘాటించారు ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనకు మద్దతుగా అదేవిధంగా రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినటువంటి చెప్తూనే ఈ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేస్తామని చెప్పి నిన్న ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ఈరోజు ఈ సమావేశం జరగనుంది దీనికోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు మరోవైపు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఈ మాస్టర్ ప్లాన్ సంబంధించి మా డ్రాఫ్ట్ రద్దు చేస్తాం తీర్మానం చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజు ఆ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ మరోసారి ఆ సమావేశం ఏర్పాటు చేసుకుంది కమిటీ ఆ కమిటీలో పలు అంశాలు ఏదైతే చైర్పర్సన్ చెప్పారో అంశాల మీద చర్చించి ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది మరోవైపు మరోవైపు ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆ రద్దు ఆ తీర్మానం ఏ విధంగా ఉంటుందో అన్నటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత మరోసారి ఆ సమావేశమై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ రద్దుకు సంబంధించి తీర్మానం చేసిన తర్వాత తదనంతరం ఏం జరుగుతున్న దాని మీద కూడా రైతులు చర్చించే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా ముసాయిదా తీర్మానం రద్దు చేస్తూ ఇక్కడ నుంచి ఆ డిటిసిపికి పంపించిన తర్వాత అక్కడ నుంచి పట్టణ ప్రణాళిక ప్రణాళిక విభాగం కానీ లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ ఆ రద్దు అనేది చేస్తున్నట్లు కూడా ఒక జీవో విడుదలైతేనే దీనికి సంబంధించి పూర్తిగా రద్దైనట్టుగా ఉంటుందని చెప్పి నిపుణులు పేర్కొంటున్నారు ఇది మాస్టర్ ప్లాన్కి సంబంధించి రద్దు కోసం తీర్మానం చేయనున్న మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం సంబంధించిన తాజా సమాచారం ఓవర్ టు స్టూడియో